ఒకటవ తరగతి తెలు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను బేసిక్స్ గురించి చెప్పబోతున్నాను బేసిక్స్ అంటే ఆ నుంచి బండీరా వరకు ఉన్న అక్షరాలని మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి ఇవి బేసిక్స్ అంటారు వీటిని అక్షర క్రమం అంటారు అదేవిధంగా అక్షరమాల అని కూడా చెప్పడం జరుగుతుంది ఇవి మూడు రకాలుగా ఉంటాయి ఆ నుంచి ఆ వరకు ఉన్న అక్షరాలని అచ్చులు అంటారు అవి ఏంటంటే ఆ ఏఐ వీటిని అచ్చులు అంటారు ఇవి మొత్తం పదహారు అదేవిధంగా తర్వాతవి హల్లులు హల్లులు అంటే మీకు కానించి బండిరా వరకు అక్షరాలు వస్తాయి వీటిని మనం హల్లులు అంటాము ఇవి మొత్తం ముప్పై ఏడు అక్షరాలు అవేమిటో ఒకసారి మీకు చెప్పబోతున్నాను క ఘ ఛ ఘన్యా చీ ఠ ఠ ఢ త థ లా వా సే ష అల అక్ష బండిరా వీటిని హల్లులు అంటారు కానించి నుంచి బండిర వరకు ఉన్న అక్షరాన్ని హల్లులు అంటారు ఇవి మొత్తం ముప్పై ఏడు అదే విధంగా మూడవది ఉభయాక్షరాలు ఉభయాక్షరాలు మీకు ఏమేమి వస్తాయి సున్నా అరసున్నా నిసర్గం ఉభయ ఉభయ అంటే అచ్చుల్లోను హల్లుల్లోను రెండింటిలోనూ వీటిని మనం ఉపయోగిస్తాం కాబట్టి వీటిని ఉభయాక్షరాలు అంటారు ఈ మొత్తం అక్షరాలు కలిపి మీకు ఎన్ని యాభై ఆరు అక్షరాలు ఈ యాభై ఆరు అక్షరాలు మనం అక్షర క్రమంగా పేర్కొనడం జరుగుతుంది ఈ అక్షరాలను మీరు క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే మీకు తర్వాత వచ్చే ప్రతి పదాలను గుణంతాలను చాలా చక్కగా నేర్చుకోవడం జరుగుతుంది తర్వాత మీకు అక్షరం అంటే ఏంటంటే అక్షరం అంటే నాశనం కానిది అని అర్థంలో కూడా మనం చెప్పవచ్చు వీటితో పాటు అక్షరాలని నాలుగు రకాలుగా కూడా చెప్పవచ్చు హ్రస్వాక్షరాలని దీర్ఘాక్షరాలని ద్విత్వాక్షరాలని సంయుక్తాక్షరాలని ఇలా వీటిని మనం అక్షరాలుగా కూడా నేర్చుకోవచ్చు అనమాట ఇప్పుడు హ్రస్వాక్షరాలు అంటే మనం పొట్టి అక్షరాలు అని అంటారు పొట్టి అక్షరాలంటే వీటిని చాలా సులభంగా పలకడం జరుగుతుంది అన్నమాట ఒక్క క్షణంలో పలికే విధంగా ఉన్న అక్షరాలని అంటే రెప్పపాటులో తొందరగా పలికే అక్షరాలని కూడా చెప్పవచ్చు ఆ అక్షరాలు ఆ ఖు వీటిని ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు అదేవిధంగా దీర్ఘాక్షరములు ఈ అక్షరంలోనే మనం కొంచెం దీర్ఘం ఇచ్చి పలకడం జరుగుతుంది ఇవి పలికినప్పుడు ఆ దీర్ఘంతో పిలవడం జరుగుతుంది అక్షరాలు ఏంటంటే ఉదాహరణకి కా వీటిని దీర్ఘాక్షరములుగా అదే అదేవిధంగా ద్విత్వాక్షరములు ద్విత్వ అంటే ఒక హల్లుకి అదే హల్లు వస్తే దాన్ని ద్విత్వాక్షరములు అంటారు ఉదాహరణకి కింద కావద్దు నా కింద నావత్తు తా కింద తావత్తు వాకింద వావద్దు వీటిని మనం ద్విత్వాక్షరములని చెప్తాం తర్వాతది సంయుక్తాక్షరములు సంయుక్తాక్షరములు అంటే ఒక హల్లు క్రింద వేరే హల్లు అనమాట అంటే మీకు అర్థమవుతుందా ద్విత్వం అనగానే ఒక హల్లుకి అదే హల్లు వస్తుంది అదేవిధంగా సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లు కింద వేరే హల్లు వస్తే దాని సంయుక్తాక్షరములని అంటారు మీకు వీటికి సంబంధించిన కొన్ని పదాలను కూడా నేను చెప్పడం జరుగుతుంది ఉదాహరణకి ఆస్తి దుర్గ గర్జన ఉష్ణము చక్రము గర్వము ఇటువంటి పదాలు వీటికి చెప్పడం జరుగుతుంది అనమాట అదేవిధంగా వీటితో పాటు మీకు కొన్ని సరళ పదాలను కూడా నేను నేర్పించడం జరుగుతుంది సరళ పదాలు అంటే మీకు తెలిసే ఉంటుంది ఎటువంటి ఒత్తులు కానీ కొమ్ములు కానీ అలాంటివి చేర్చుకన్నా సింపుల్గా పలికే పదాలను మనం సరళ పదాలు అంటారు ఆ సరళ పదాల గురించి నేను మీకు ఒక్కసారి వివరిస్తాను అక్షరాలను ఎలా చదువుతున్నానో వినండి అలా అర అరక అమల ఆట ఆపడం ఇలా ఇటుక ఇన్నుము ఇరుకు ఈగ ఈత ఈదడం ఈగతల అదేవిధంగా మరికొన్ని సింపుల్ పదాలు కూడా అంటే సరళ పదాలను కూడా నేను మీకు వివరించడం జరుగుతుంది ఉడత ఉలవ ఉమా ఊక ఊడ ఊయల ఊగడం ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే స్పష్టంగా విన్నట్లయితే నేను ఎటువంటి కొమ్ము కానీ దీర్ఘం కానీ ఒత్తు కానీ అటువంటివేవి ఈ అక్షరాల్లో మనం వాడలేదు అందుకే వీటిలో మనం ఏమంటాము సరళ పదాలు ఎర ఎకరం ఎడమ ఏనుగు ఏడు ఏడుపు ఐదు ఐరావతం ఇటువంటి పదాలను మనం ఉపయోగించడం జరుగుతుంది ఓకే చిల్డ్రన్